హృదయపూర్వక నమస్కారాలు. విజయరామారావు గారు చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న రైతుగా ప్రారంభించి ఈ రోజున ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరికి నేర్పించాలి, దీన్ని చేయాలన్న తపన ఆయనకి. విజయరామారావు గారు నాకు చెప్పింది ఏంటంటే ఒక అద్భుతమైన నమూనా ఉంది, ప్రతి ఒక కుటుంబానికి ఒక 50x50 అడుగుల్లో అంటే 50 అడుగులు పొడవు 50 అడుగులు వెడల్పు ఇట్లా ఒక చతురస్రాకారంలో ఉండే భూమిలో ఎంత ఆదాయం పండుద్ది, ఒక కుటుంబం నలుగురు చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతో స్వశక్తి పెరుగుద్ది వాళ్ళకి అనే దాని మీద మేము మాట్లాడుకుంటూ వస్తే నేనేమనుకున్నానంటే ముఖ్యంగా నా వ్యవసాయ క్షేత్రంలోనే ఒక ఐదారు నమూనాలు తయారు చేసి దాన్ని అందరికీ తెలియజేస్తే ఈ నమూనాను ప్రతి ఒక్కరు పాటించేలా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ పద్ధతిని వివరంగా చెప్పమని విజయరామారావు గారి మనస్ఫూర్తి కోరుకోను. నేను ముందు ఆచరించాలి తర్వాత చెప్పాలని 6 ఎకరాలు కృష్ణా జిల్లాలో కొని అక్కడ చెరువు తవ్వానండి. పాలేకర్ గారు చెప్పే దాంట్లో 10% చెరువు 10% అడవి అంటారు ఎక్కడున్నా సరే. అది నేను ఫస్ట్ చెరువు తవ్వుకున్నాను. ఆ చెరువు నుంచి వచ్చిన మట్టితో అది మాగాణులండి, మానవ నిర్మితాలు చేసిన మాగాణులు అనేది చాలా ప్రమాదకరం. మన మాగాణులు అంటే చాలా మంచిది అనుకుంటున్నాం కానీ ఇది ఒక గడ్డి పరక ఒకటేనండి అక్కడ ఉండేది. ఈ వైవిధ్యం అంటే తెలంగాణ రాయలసీమలోనే బతికున్నది. ఇంకా మాగాణులు ఎంత భూమిని మనం పాడు చేసి మట్టిని తీసేసి కాలువల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చామో వరికి ఒక్కదానికి అనుకూలం అవుతుందండి. ఇదేంటంటే బలం కాదండి, వాపు. ఇది ఎప్పటికైనా ఇది కొలాప్స్ అయిపోతుంది. మాగాణులు అనేది మంచిది కాదు, మెట్ట సేద్యం మంచిది. ఆ భూమిలో 3 అడుగులు ఎత్తు పెట్టుకుని మనం ఇక్కడ తయారు చేయబోతున్న ఈ 5-layer మోడల్ని ప్రతి మాగాణి భూముల్లో కూడా చేసుకుని రైతు అనే ఆయన బజారుకి కానీ పక్క గ్రామానికి వెళ్ళి కూరగాయలు కానీ పళ్ళు కానీ కొనుక్కోవడానికి ఆస్కారం ఉండకూడదు. దీనికి పాలేకర్ గారు గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉండాలంటారు, నగరాల డబ్బులు గ్రామానికి రావాలంటారు. యూరియా కొంటాకి, డిఏపి కొంటాకి, పురుగు మందులు, కలుపు మందులు, ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్లు, డీజిల్ ఆయిలు, ఇలా ఒక గ్రామం నుంచి 16 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. భారతదేశంలో ఇలాంటి గ్రామాలు 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. రెండవది, అందరికి అన్నం పెట్టి ఆయనకి అన్నం దొరకట్లేదు. రైతు అనే ఆయనకి, రైతు అనేవాడు 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. భార్యకి చెప్పకుండా బావి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి, చేనుకి వెళ్తానని చెప్పి అప్పులు బాధ భరించలేక అవమానానికి గురై ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఏ రంగం చనిపోలేదండి. భారతదేశం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప స్థానం ఉన్నది ఇప్పటికీ. గురుస్థానం ఏంటంటే 75% జీవ వైవిధ్యం అంతా కూడా భారతదేశానికి భగవంతుడు ఇచ్చి తతిమా దేశాలకి 25% ఇచ్చాడు. మనం కూర్చున్నది ఒక బంగారం పళ్ళెం, ఇది మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నది సమశీతోష్ణ స్థితి. ఒక స్కేల్ పెట్టి గీత గీసినట్టుగా 3 భాగాలు చేశాడు మనకి 365 రోజుల్ని. అంత కరెక్ట్గా 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు వేసవికాలం. దీనివల్ల కాలానికి తగ్గట్టు పండ్లు ఫలాలు సాయాన్ని ఇచ్చాడు మనకి భగవంతుడు. ఇది మీకు బయట దేశాల్లో చూసుకుంటే విపరీతమైన చలి లేకపోతే విపరీతమైన ఎండ. ఈ భూమి మీద మనం పుడితేమే మన అదృష్టం. రెండు, పాలేకర్ గారు అనే ఆయన ఈ భూమి మీద నడయాడుతున్నప్పుడు ఆయన గురించి అర్థం చేసుకుని మనం బతుకుంటే 2 అదృష్టం. ఏదో ఒక రోజున పాలేకర్ గారు రైతు ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకునే రోజు వస్తుంది, బహు దగ్గరలోనే ఉంది. దీన్ని ఇంత విధ్వంసం జరిగినా గడిచిన 70 సంవత్సరాల్లో భారతదేశానికి ఇంత స్వతంత్రం వచ్చినా కూడా ఏ ఒక్కరూ కూడా మనది మన వెనక ఉన్న చరిత్ర మనకున్న అంత ఆధారాలు ఒకప్పుడు వ్యవసాయం అనేది ఈ 70 ఏళ్ళు ఎవరూ చెప్పలేదు. ఆయన వచ్చి చెప్పేంతవరకు ఆయన ఈ భారతదేశం మొత్తం 38 సంవత్సరాలు నిర్విరామంగా 40 లక్షల మంది రైతులకి ఈ శిక్షణ ఇచ్చాడు. దాంట్లో నేను ఒకడిని. కానీ ఇది 43 లక్షలు అనుకున్నా కూడా చాలా పెద్ద సంఖ్యలా కనబడుతుంది. కానీ దేశ జనాభాతో దీన్ని మనం చూస్తే 1% లేదు. అంటే చెయ్యవలసిన పని ఈ భూమి మీద ఎంత ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత భోజనం తినే ప్రతి వాళ్ళ మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అంటే
ఇంత ఆయన పాపులర్ అయింది సినిమాలు చేస్తున్న ఒక సామాజిక అంశంగా నాతో మాట్లాడినప్పుడు ఇది నేను రాజకీయాల గురించి చేయట్లేదు అయ్యా, ఇంకోటి పేరు కోసం అసలు చేయట్లేదు, ఇది నా బాధ్యత అన్నారు. ఆ మాటే నాకు నచ్చింది, బాధ్యత అన్నారు. అంటే భవిష్యత్ తరాలకి నిలబెట్టడానికి ఆయన ఇస్తున్న సమయానికి మేము ఆఖరి నిమిషం వరకు మన రెండు రాష్ట్రాల్లో దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాము. భారతదేశంలో ఇప్పటి వరకు పాలేకర్ గారు ఇచ్చినన్ని సమయం ఏ రాష్ట్రానికి అవ్వలేదు, ఇది మనకు ఇంకో అదృష్టం. కానీ కర్ణాటక ఫస్ట్ ఉంది భారతదేశంలో. కారణం ఏంటంటే గోవుని పూజించే స్వాములు, పీఠాధిపతులు, మాతలు ఇలాంటి ఆశ్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా మహారాష్ట్రలో ఎక్కువ ఉండటం వల్ల గోవును పూజిస్తున్న వారు స్వాముల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరు భక్తులకి పాలేకర విధానాన్ని వాళ్ళ భుజాన్ని ఎత్తుకున్నారు. స్వాములు, పీఠాధిపతులు ఎత్తుకుని వాళ్ళు కోరుకున్న కోరికలకి నువ్వు ఆవును పెట్టుకుని వ్యవసాయం చేయి, పాలేకర వ్యవసాయాన్ని స్వాములు చెప్పబట్టి మనుషులందరూ మారారు. అలాంటి బాధ్యత ఇక్కడ స్వాములందరూ తీసుకుంటే బయటపడతాం. ఆధ్యాత్మిక అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని శనివారం నాడు ఒక పూట భోజనం చేయటం కాదు. ఏ జీవాన్ని చంపే హక్కు అధికారం లేకుండా ఉంటే అది అసలు సిసలైన ఆధ్యాత్మికత. అంటే ఈ భూమి మీద వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి, మనిషి లేకుండా ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. మనిషి అవసరం వాటికి ఎక్కడా లేదు, కానీ వాటి అవసరం మనిషికి ఉంది. మనం లేకుండా అవి కొన్ని యుగాల పాటు ఈ భూమి మీద బతకగలుగుతాయి, కానీ అవి లేకుండా మనిషి అనేవాడు రెండు మూడు రోజులు బతకలేడు. ఈ భూమి మీద పంచభూతాల తర్వాత ఎక్కువ స్ప్రెడ్ చేసిన ఏవంటే ఈ మానవ ఈ కీటకాలు, పక్షులు. వీటిని పెంచి పోషించేది ఈ ప్రకృతి వ్యవసాయం మాత్రమే. అన్ని జీవరాశులకి ఆలయం ప్రకృతి వ్యవసాయం. ఇక్కడ ఎలాంటి విష రసాయనాలు లేవు కాబట్టి అన్ని జీవులు మీకు చిన్న చిన్న ప్లేసుల్లోనే గూళ్ళు కట్టుకుంటాయి. నా పొలంలో వరిచేల్లో కూడా గూళ్ళు కట్టుకున్నాయి పక్షులు. అందుకే యజమాని మమ్మల్ని ఏం చేయడనేది వాటికి సంకేతాలు అందుతాయి. అందుకని ఇక్కడ మనం ఏ జీవిని చంపేది ఉండదు అనమాట. అట్లా తెలుసు, పల్లెకర్ గారు క్లాస్లో చెప్తారు అన్ని జీవులు మీ పొలానికి వస్తాయి అంటారు. సాల్ నీళ్ళు వస్తాయి, వానపాములు వస్తాయి, చేవులకి చేపలు వస్తాయి, నత్తలు వస్తాయి, నత్తలు తింటే కొంగలు వస్తాయి, అవి వచ్చినప్పుడు అక్కడ రెట్లు వేస్తాయి, అవన్నీ భూమికి బలం. ఇలా ఒకదానికి ఇది ఒక వైవిధ్యం అంట సైకిల్. ఇలాంటి మహానుభావులు అందరూ భుజాన్ని ఎత్తుకుంటే ఏబిసిడి అల్ఫాబెటికల్ ఏ ఫస్ట్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుంటుందని నేను పూర్తిగా నమ్మగలుగుతున్నాను. ఇది బాధ్యత ఉన్నవాళ్ళు, భోజనం చేసే వాళ్ళందరూ బాధ్యత. ఇది భుజాన్ని ఎత్తుకుని చెప్పాలి. పాలేకర్ గారు మహాయుతం ఇంకో 10 ఏళ్ళు చేస్తారు. ఈ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న వాళ్ళందరూ కూడా, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ వ్యవసాయంలోకి దిగాలి అనేది, దిగి వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబానికి ఏనాడు కూడా విషం లేని ఆహారం ఇవ్వాలనేది. మా తాత ఉన్నప్పుడు ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్ లేవు, నానున్నప్పుడు ఇన్ని లేవు, మనం ఉన్నప్పుడు ఇన్ని వచ్చినాయి. మన మన మనవాళ్ళు, మన కొడుకులు వచ్చేసరికి ఏమవుద్ది ఈ పరిస్థితి? చాలా అంధకారంలో ఉన్నాము. ఈ భూమి మీద చాలా పని ఉంది చేయటానికి. అంతిమంగా ఏదైనా సరే వ్యవసాయమే మూలం. నాకు ఎంతో అసంతృప్తిగా ఉంది. నా జాతి అందరూ ఇలా అయిపోతున్నారు, వీళ్ళందరినీ మెలకువలు అంటే మేము అతి సామాన్యమైన వ్యక్తులు. ఇలాంటి మహానుభావులు దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి రాబోయే 5 ఏళ్ళు అద్భుతాలు జరుగుతాయనే నమ్మకం, ఆశ నాకున్నది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు.